పాత్రికేయ సోదరులకు, టీవీ ఛానల్ సోదరులకు నమస్కారం. తగడ ఆడియో మొన్న నవంబర్ 29న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో టెరిఫిక్ రెస్పాన్స్ తోటి 6 పాటలకు మంచి ప్రోత్సాహం లభించింది. చాలా మెసేజ్లు వచ్చినాయి, చాలా మంది ఫ్యాన్స్ నెట్లో పెట్టున్నారు, ఫోన్లు చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది, ఇంత మంచి ఆడియో ఆదరించిన దానికి, మా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది అనుకుంటున్నాం. అలాగే సినిమా కూడా చాలా బాగొచ్చిందని నమ్ముకుంటూ ఉన్నాం, అలాగే ఆదరిస్తారని కూడా నమ్మకం నాకుంది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూడబోతున్నారు. ఈ రోజుతో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోతే అనుకున్న రిలీజ్కి హడావిడిగా డిఏలు, రీరికార్డింగ్లు, మిక్సింగ్లు చేసి ఇంత మంచి సినిమాని హడావిడి చేయటం అవసరమా, ఒక కొద్ది రోజులు ఆగితే అవసరమా అన్న ఆలోచన వచ్చి, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని నిశ్చయించుకోవడం జరిగిందమ్మా. ప్రేక్షకులు తప్పకుండా చూసి ఆదరిస్తారని, తగిన ప్రోత్సాహం కామాక్షికి ఎప్పుడు పాత్రికేయులు కానీ అభిమానులు కానీ ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తా వచ్చారు 25 సంవత్సరాలుగా, అలాగే కంటిన్యూ కావాలని మన అనుబంధం పాత్రికేయులతో కానీ అభిమానులతో కానీ అందరితో కంటిన్యూ కావాలని అనుకో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ చాలా బాగొచ్చిందని నమ్ముకుంటా ఉన్నాం. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేద్దామని నిశ్చయించుకోవడం జరిగింది. మాట్లాడటం రాయలసీమ నుంచి బ్యాక్డ్రాప్లో ఆయన ఇప్పుడు దాకా సినిమాలు చేయలా, అలాగని ఎక్కువ వైలెంట్గా ఉంటే ఆయనకున్న మహిళా ప్రేక్షకుల దృష్ట్యా మరీ ఎక్కువ కాకుండా అవసరమైన మేరకే చేసుకుంటూ వచ్చాం. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన, మాట్లాడిన తీరు కానీ, వాకింగ్ కానీ, చెప్పే డైలాగుల డెలివరీ కానీ చాలా స్టైలిష్ గాను ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉంది. మార్కెట్ యార్డ్లో అంటే రాయలసీమలో వేరుశెనగ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ యార్డ్లు చేసుకుంటారు. చేసుకుంటూ అన్యాయం జరిగితే పోరాడే మనస్తత్వం కలడు. డైలాగ్ కూడా ఉంది కదా, మంచిగా ఉంటే చెరుగ్గడ గొడవ చేస్తారు అక్కడ అని డైలాగ్ కూడా ఇది ఉన్నట్టుంది. అలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి సినిమాలో ప్రతి ఆడియన్స్కి. అయితే నాగార్జున గారు చాలా కొత్త క్యారెక్టర్ నా ఫీల్. నవంబర్ 23 మా సోదరుడు చెప్పారు ఇప్పుడే మాస్ రిలీజ్ అని, ఇది మాస్ క్యారెక్టర్, మాస్ లాగా విజయవంతం చేస్తారని, అంతకు మించి ఎక్కువ విజయవంతం చేస్తారని